जलकालुष्यम वायु कालुष्यम एंत डेंजरस अंटे ఏముంది నీళ్ళే కదా మనం ఏమనుకున్నాం ఏలూరులో మొన్న మీరే చూశారు ఎంతమంది పసిపిట్లు పడిపోయారు ఎంతమంది పెద్దోళ్ళు పడిపోయారు ఎక్కడి నుంచి వచ్చింది ఈ కాలుష్యం ఏదో పక్కనున్న పరిశ్రమలో లేదా అక్కడున్న హ్యాచరీలో వాడే ఒక ఈ రసాయనాలు తిరిగి నీళ్ళ మంచినీళ్ళలో కలిసిపోయి ఈ రోజుకి రాష్ట్ర ప్రభుత్వం ఇందువల్ల ఏలూరులో ప్రజలు అంత అస్వస్థత గురయ్యారు ఈ రోజుకి తేల్చి చెప్పలేరు మర్చిపోయింది रात गई बात गई अटाँ कहीं पद रोज मीडिया मेनेज मर्चिपया जनसेन प्रभुत् आलोच समस्या परिष्करिंचे वरकु मैं अंडगा निलबड़तां अलागे मुख्यंगा कालुष्यं वेदजल्ले परिश्रमल मीद चाला स्पष्टमैन अवगाहन उन्नवाणि नेनु जनसेन पट्टडानिकि मुख्य कारणं ఒకటి ల్యాండ్ అక్విజిషన్ ఇప్పుడు ఇన్ని వేల ఎకరాలు మనకి కోస్టల్ కారిడార్ అని చెప్పి ఇన్ని వేల ఎకరాలు సేకరిస్తే రైతుల్ని 3 లక్షలు ఇచ్చి ఒక వైపు తిరిగి కొనుక్కుందాం అంటే సెంట్ కూడా రాని భూమి రా ఒక సెంట్ కూడా కొనలేం వాళ్ళు ఇచ్చే పది వాళ్ళకి డబ్బుకి కానీ దాని కోసం ఇన్ని వేల ఎకరాలు తీసుకొని పరిశ్రమలు పెట్టరు అంటే ఉదాహరణకి దివి సంబంధించిన చూస్తే మొదటగా ఇచ్చిన వాళ్ళకి 489 ఎకరాలు అడిగింది మా 489 ఎకరాల్లో మేము ఏం చేస్తాం అంటే 100 ముందుగా 150 ఎకరాలు మేము ప్లాంట్ పెడతాం ఆ రోడ్ల కోసం లేదంటే ఈ ఫారెస్ట్రీ కోసం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం కొంత గ్రీన్ బెల్ట్ కావాలి కదా అన్ని కలిపి 150 ఎకరాలు మిగతా 350 ఎకరాలు మేము భవిష్యత్తులో ఇంకొంచెం ఎక్స్‌పాన్షన్ కి ఆ 489 ఎకరాలు కాస్త ఈ రోజున 600 दादा एंटे इन उद्योग आर वे प्रभुत् आर वै एकरा अंत को विवे एकर वार दी उद्योग पदहे पर्मनेंट उद्योग इंका चेपाले पन्े पदहे टेंपररी उद्योग दादापू अभी तिपिकोड़ते 3000 उद्योग ఎంత తీసుకుంటున్నారు మీరు దాని నుంచి పైగా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మొత్తం 75% తిరిగి 7 సంవత్సరాలు ఇచ్చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది అంటే మీరు 500 కోట్లు పెట్టుబడి పెట్టండి 600 కోట్లు పెట్టుబడి పెట్టండి తిరిగి మేము మీకు 7 సంవత్సరాల్లో భూమి ఉచితంగా ఇచ్చేసి మీ పెట్టుబడి మీకు ఇచ్చేసి 1200 ఉద్యోగాలకు మరి ఇక్కడ ఏం జరుగుతుంది 45000 మంది కేవలం హ్యాచరీస్ మీద ఉద్యోగాలు సంపాదించి ఒక్కొక్కళ్ళు తక్కువ కాకుండా 10 నుంచి 15000 20000 25000 దాకా సంపాదిస్తా ఉన్నారు ఒకరు అంటే మీరు 45000 ఉపాధి కల్పించే ఒక హ్యాచరీస్ పరిశ్రమని ధ్వంసం చేసి 15000 ఉద్యోగాలు ఇచ్చి ఒక పరిశ్రమని పెట్టడం అది మీకు ఏమైనా సబబుగా ఉందా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి జగన్ రెడ్డి గారు ఆలోచించాలి 151 ప్రజాప్రతినిధులు ఉన్న మీరు కూడా మీరు ఇంకా చాలా యువ నాయకులని చెప్తారు మీ గురించి చాలా భవిష్యత్తు గురించి చాలా కలలుగానే నాయకులని చెప్తారు మీకు భవిష్యత్తులో పరిశ్రమల మీద చాలా అవగాహన ఉన్న వ్యక్తులని చెప్తారు మీ గురించి మరి మీరు కూడా ఇలా చేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్తారు ఎవరి దగ్గరికి వెళ్లి మాట్లాడతారు మీరు కూడా ఇంత దివీస్ ని బంగాళ కథలు కలిపేస్తారు మీరు మళ్ళీ దివీస్ కి మీరు పర్మిషన్ ఇస్తే ప్రజలు ఎక్కడికి వెళ్తారు ఇందాక మీరే జగన్ గారిని చూసాం చూసారా తెలుగుదేశం ప్రభుత్వం ఆడవాళ్ళని ఎలా కొట్టారు మరి ఏం చేశారు వైసీపీ ప్రభుత్వం వచ్చి మీరు కొత్తగా ఏం చేశారు మీరు అంబేద్కర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తా ఉంటే అరే ఒక రాజ్యాంగ నిర్మాతగా ఒక సింబాలిక్ జెస్చర్ అది మనం చెప్తాం మాకు అన్యాయం జరిగింది చెప్పుకోవడం అలాంటి చోట్ల కూడా మీరు వ్యవస్థలను దుర్వినియోగం చేసేలా వాడితే పోలీసుల మీద మన అందరి కోపం ఎవరు ఇలాంటి పరిస్థితులకు ఎవరి మీద కోపం వస్తుంది పోలీసుల మీద కోపం వస్తుంది అందరికి ఇందులో పోలీసులు తప్పే ఉందని నేను ఇప్పుడు అనుకుంటా ఉంటాను వాళ్ళ పొలిటికల్ ప్రాసెస్ ఏం చేస్తారు రాష్ట్ర రాజకీయ వ్యవస్థని నడిపే వ్యక్తులు ఏం చెప్తారు వాళ్ళు అదే చేస్తారు వాళ్ళకి మనసు ఉండదు వాళ్ళకి వాళ్ళకి డ్యూటీ ఉంటుంది పోలీసులు పోలీసు కానిస్టేబుల్ కొడుకుని కాబట్టి నాకు తెలుసు అందుకని పోలీసులు ఎప్పుడు తప్పట్టు పోలీసులు చాలా మర్యాదగానే ఉంటాను నేను
ఒకసారి దురుసుగా ప్రవర్తిస్తారు నేను కాదు తప్పు అనుకోను ఎందుకంటే పాపం వాళ్ళ డ్యూటీ నిర్వహణలో భాగం ఉదాహరణకు నేను అమరావతికి వెళ్తే నన్ను నెట్టేసే పరిస్థితులు ఉన్నాయి కానీ నేను భరించాను ఎందుకంటే అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళ పొలిటికల్ వాళ్ళు శాసించే వ్యక్తుల తాలూకు తప్పు అది నా కోపం ఈ వ్యవస్థను శాసించే వ్యక్తుల మీద తప్ప నాకు ఈ వ్యక్తి నాకు పోలీసుల మీద నాకు ఎప్పుడు ఇబ్బంది ఉండదు కోపం ఉండదు నేను అర్థం చేసుకోక నేను పర్మిషన్ ఇచ్చి కూడా రావద్దని చెప్పినా కానీ నేను ఒకటే అనుకున్నా మేము నడుచుకుంటూ వస్తాం మమ్మల్ని ఆపని చూస్తాం దేనికింత ధైర్యం ఉంటది మా వేల కోట్ల అవసరం లేదు కుల రాజకీయాలు చేయం కుటుంబ రాజకీయాలు చేయం మేము సిద్ధాంతంతో కూడిన రాజకీయాలు చేస్తాం సిద్ధాంతంతో కూడి అందుకనే పదవిలోకి రాకముందు దివీస్ని మేము బంగాళాఖాతంలో కలిపేస్తాం అని పెద్ద మాటలు మాట్లాడడం వచ్చిన తర్వాత వాళ్ళకి పర్మిషన్ లేవు మేము చాలా నిష్పక్షపాతంగా ఒక పరిశ్రమ ఉండాలంటే ఎలాంటి విధానాలు ఉండాలి కాలుష్యం ఎంత పెరుగుతున్నారు మీరు ఇన్ని ఉద్యోగాలకి మీరు ఇంత విధ్వంసం క్రియేట్ చేస్తే అలాంటి పరిశ్రమ మాకు వద్దు మరి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి పర్మిషన్ ఇవ్వం అలాంటి ప్రభుత్వం రావాలని నేను కోరుకుంటాను అలాంటి ప్రభుత్వం జనసేన స్థాపించాలని నేను కోరుకుంటాను